దర్శకుడిగా నా స్థాయి పెంచింది పవన్ కళ్యాణ్ గారు. అయితే దర్శకుడిగా నాకు జన్మని పునర్జన్మని ఇచ్చింది నా మాస్ మహారాజ్ రవితేజ. ఇప్పుడే కాదు ఎప్పుడు నా వెనుకున్నాడు లవ్ అన్నయ్య. చాలా మందికి తెలుసు, ఒక నేనే కాదు, వైట్ల సీను, బోయపాటి సీను, మల్లేని గోపీచంద్, బాబీ, హరీష్ శంకర్, రేపొద్దున టైగర్ నాగేశ్వరరావు డైరెక్టర్, వంశీ, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఎండ్ అవ్వదు. ఆయనకి అమ్మా నాన్న తమిళమ్మ అంటే నాకు అమ్మా నాన్న రవితేజ. ఆయన ఎప్పుడు ఫైర్ వెలిగిపోతూనే ఉంటాడు, ఇకపోతే ఏ డైరెక్టర్ వచ్చినైనా ఆ ఫైర్ ని ఎట్టా వాడుకుంటాడు అనేది మ్యాటర్. 1000 వాళ్ళ వేస్తే 1000, 2000 వేస్తే 2000, 5000 వేస్తే 5000. జస్ట్ ఆ ఫైర్ ని ఎవడైతే వాడుకుంటాడో ఆ సినిమాలు అలాగే బ్లాస్ట్ అవుతాయి. చూసుకుంటే పోతుందనుకుంటే 99 సార్లు నేను చూసుకోవడానికి రెడీ, కానీ నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. ఇప్పుడున్న డైరెక్టర్స్ ని చాలా మంది హీరోస్ ని నమ్మట్లేదు, అలాంటిది రైటర్ స్థాయిలో ఉన్న నన్ను ఆ పొజిషన్ లోనే ఈ డైరెక్ట్ చేయగలరు అని పిక్ చేసిన వ్యక్తి ఆయన. సో ఆ గ్రేడ్ అంతా రవితేజ గారికి. నేను వెనకున్న వాళ్ళని చూసుకొని ముందుకు వచ్చిన వాడిని కాదు రోయ్, వెనక ఎవడు లేకపోయినా ముందుకి రావచ్చు అని ఎగ్జాంపుల్ సెట్ చేసిన వాడిని. ఒంగోలు నడి రోడ్డు మీద నగ్నంగా నిలబెట్టి నవరంధ్రాల్లో శీసం పోస్తాన్న కొడక. సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు, చంటి గారు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. హిందువులకి భగవద్గీత, క్రైస్తవులకి బైబల్, ముస్లిమ్స్ కి ఖురాన్, పోలీసుకి ఎఫ్ఐఆర్. నన్ను చంపే కత్తి గాని గన్ను గాని ఇంకా తయారవ్వలేదు. మేక్ అన్ ఆర్డర్. ఒరే అప్పిగా సుబ్బిగా, నువ్వు ఎవడైతే నాకేంట్రా నట్టు. అలా నేను ఇండస్ట్రీకి రావడానికి ఇంకో కారణం అయిన మాస్ మహారాజ్ కి ధన్యవాదాలు సార్. సిగ్గు అనే పదాన్ని ఇంట్లో పెట్టేసి బయటకు చాలా బలంగా చేయగల పెర్ఫార్మెన్స్ నాకు అందుకారంటే ఒక ఇన్స్పిరేషన్ నా. చేతికి దురద ఎక్కువ, టోటల్ గా ఈ బాడీకి బలు ఎక్కువ. వైజాగ్ లో గట్టి ఏటగాడు లేడని ఒక పులి పూనకాలతో ఊగుతుందట. నన్ను ఆపగలిగే వాడు ఎవడైనా ఉన్నాడంటే అది నేనే. జన్మ పునర్జన్మ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అలాట్ అండి. నా సినిమాలో ల్యాగ్ లేదు అంటారు చూసారా, ఆ ల్యాగ్ లేకపోవడం అనేది నేను రవితేజ గారి దగ్గర తీసుకుంటాను. ఆయన మాటల్లో, ఆయన చేతల్లో, ఆయన నడకలో, ఆయన ప్రవర్తనలో ల్యాగ్ ఉండదు. ఆయనతో హాలిడేకి వెళ్తే కిలోమీటర్ వెళ్ళిపోతుంది, నడిచిపోతాం, టక్క 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 నడుచుకుంటూ వెళ్ళిపోతాం. చాలా మంది తెలుసు అసలు స్పీడ్ అనేది అనేది నుంచి వచ్చింది. నా కెరీర్ స్టార్ట్ అయింది, నాకు ఆపర్చునిటీ ఇచ్చింది రవితేజ గారు డాన్స్ సీన్ సినిమాతో. డాన్స్ సీన్ పలుపు ఇప్పుడు క్రాక్. జీవితంలో హాఫ్ ఆఫ్ ద లైఫ్ నా సినిమా ఇండస్ట్రీలో సగం జీవితం రవితేజ గారితో గడిచిపోయింది, ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కూడా. ప్యార్ కియా.